వేములవాడ రూరల్ మండలం నాగపల్లి గ్రామంలో జడ్పీ నిధుల ద్వారా కుర్మ సంఘం బీరప్ప ఆలయంలో ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను ఎంపీపీ బాణమల్లేశంతో కలిసి జడ్పీటీసీ సభ్యురాలు యశవాణి ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తంపుల సుమన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, రూరల్ మండల అధ్యక్షులు కోసుకుల రవి, ఉప సర్పంచ్ గుంట చందన, వార్డు మెంబర్ శెట్టిపల్లి నరేష్, ఎల్లవ మేకల నాగరాజు, సూర పరశురాములు, గుంట పరశురాములు, సూర మొగ్గయ్య, రాజు మల్లయ్య, కోరె తిరుపతి, బండారు బీరయ్య, కోరె రాజు తదితరులు పాల్గొన్నారు. నాగపల్లి గ్రామంలో బీరప్ప టెంపుల్ వద్ద బీరప్ప ఉత్సవం, బీరప్ప కళ్యాణం నిర్వహించడానికి వెలుగును అందించడానికి జడ్పీపీ గారిని అడగగానే వెంటనే మాకు ఐమాస్ లైట్ను మంజూరు చేసి ఇక్కడ పెట్టి ఏర్పాటు చేసి ఈరోజు వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు ఎంపీపీ గారు, జడ్పీసీ గారు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఎస్ తిరుపతి గారు, అట్లనే పార్టీ సీనియర్ నాయకులు గడ్డ హనుమన్ గారు, పార్టీ అధ్యక్షులు రవి గారు వచ్చి ఈ కార్యక్రమంలో విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వేములవాడ మండలంలోని నాగాయపల్లి గ్రామంలో వీరప్ప దేవాలయంలోని హైమాస్ లైట్ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ జడ్పీటీసీ గారికి, ఆహ్వానించినటువంటి సర్పంచ్ గారికి, ఈ కుల సంఘ నాయకులు అందరికీ, ఇలా వెలివేలి గౌరవ ఈ కుల సంఘానికి సంబంధించినటువంటి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారికి ఇష్టదైవమైనటువంటి మా కులదైవమైనటువంటి బీరప్ప ఉత్సవాలు నిర్వహించుకోవడం సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు, అదే కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు నాగాయపల్లె కుర్మ సోదరులందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు తప్పకుండా ఉండాలని, వారి పాడి పంటలు చల్లగుంచి వారి కుటుంబాలు ఆయుష్ ఆరోగ్యాలతో చల్లగా ఉంచాలని, దీవించాలని మరొకసారి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. వేములవాడ మండలంలోని నాగాయపల్లె గ్రామంలో బీరప్ప మహోత్సవాల 23 ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో పట్టణాలు ఉన్నాయో, పట్టణాలకు ముందుగానే అడగగానే జడ్పీసీ గారి ఫండ్ నుండి ఐమాక్స్ లైట్ ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కులదైవమైనటువంటి బీరప్ప స్వామి, పెద్ద ఎత్తున కుర్మ సోదరులందరూ ఈ టెంపుల్ను ఏర్పాటు చేసుకొని దీనికి కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా వాళ్ళ సొంతంగా చేసుకొని, అదేవిధంగా రాజకీయ నాయకులందరి సహసహకారాలతో నేను ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. వారికి కూడా రానున్న రోజుల్లో బీరప్ప ఆశీస్సులు ఈ ప్రజలందరికీ ఎల్లవేళ్ళలో ఉండి మంచిగా దీవెనలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన సీనియర్ నాయకులు గడ్డ హనుమన్ గారు, అదేవిధంగా గోసుకుల రవి గారు, ఇక్కడ సర్పంచ్ సుమన్ గారు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తిరుపతి అన్న గారు, అదేవిధంగా జడ్పీసీ గారు, ఇటు కార్యక్రమంలో ఈ నాగాయపల్లెకి సంబంధించినటువంటి వెలుగునియడం ఇలా అందరికి చాలా సంతోషకరం. పండుగ సందర్భంగా వారికి ప్రత్యేకమైన నమస్కారం తెలుస్తూ ముగిస్తాం.